ఆరోగ్య రంగం వేరు వైద్య రంగం వేరు ఒకటి కాదు ఆరోగ్యం పోయిన తర్వాత రోగం వస్తుంది రోగాన్ని బాగు చేయడానికి వైద్య రంగం ముందుకు వస్తుంది ఇది వీటి పాత్ర సమస్యలకి కారణాలేంటి వాటికి ఏంటి చాలా పెద్ద విస్తారమైన సబ్జెక్ట్ అది ప్రపంచంలో ఆయుధాల పరిశ్రమ తర్వాత అతి పెద్ద పరిశ్రమ ఆరోగ్య పరిశ్రమ అని పిలువబడే ప్రజల అనారోగ్యం రోగం మీద బతికే పరిశ్రమ ఇందులో మందుల పరిశ్రమ ఉంది పరీక్షా సాధనాలు తయారు చేసే పరిశ్రమ ఉంది ఆపరేషన్ సామాగ్రి తయారు చేసే పరిశ్రమ ఉంది ఇన్సూరెన్స్ ఉంది ఈ నాలుగు పరిశ్రమలు కలిసి ఉన్నాయి ఈ మధ్యకాలంలో ఆరోగ్యం కోసం తోడ్పడుతుందని మధ్య నెల పరిశ్రమ వచ్చి చేరింది మెడికల్ కాలేజీల పరిశ్రమ కూడా దానికి అనుబంధం అయిపోయింది ఇన్ని పరిశ్రమలు ఉన్నాయి ఇక్కడ అన్ని రంగాలలో వ్యాపారం ముదిరితే వైద్య ఆరోగ్య రంగాల్లో ముదురుకుండా ఎలా ఉంటుంది ఇది ఒక్కటి ఎలా తప్పించుకుంటుంది సాధ్యం కాదు మిగతా వాటికి ఇక్కడికి ఉన్న ఒక పెద్ద తేడా ఏమంటే ఇక్కడ ప్రాణాలతో వ్యవహారం తేడా వస్తే మనుషులు చచ్చిపోతారు లేదా శాశ్వతమైన అంగవైకల్యాలు వస్తాయి అవినీతి అని మనం మాట్లాడుకోవాల్సి వస్తే అన్ని చోట్ల అవినీతి ఉంది మిగతా రంగాల్లో ఉన్న అవినీతి లాంటిది ఇక్కడ ఉంటుంది కానీ చిన్న క్వాలిటీ తేడా ఉంటుంది దానికి దీనికి ఒక భవనం కట్టే ఇంజనీర్ అవినీతికి పాల్పడి తగిన పాలల్లో అక్కడ వస్తువులు చేరకుండా కానీ కంట్రాక్టర్ని అనుమతిస్తే ఆ బిల్డింగ్ కూలబడితే దాని కింద ఉన్న వంద మంది యాభై మంది చచ్చిపోతారు ఓ రాజకీయాలు కూడా ఇప్పుడు వ్యాపారం కింద మారింది కాబట్టి ఒక రాజకీయ నాయకుడు అవినీతి పరుడు అయితే ఒక దేశాన్నే కాజేస్తాడు కానీ డాక్టర్ ఎంత అవినీతి చేసినా ఆపరేషన్ చేసేటప్పుడు కావాలని లోపల గాజుగుడ్డలు కత్తెరలు పెట్టడు అలా పెడితే పేషెంట్ నష్టపోతాడు ఇతనికి మర్యాద పోతుంది ఇతనికి డబ్బులు పోతాయి ఇతనికి కొడతారు చివరికి కత్తెరలు గాజుగొడ్డు కూడా పోతాయి కాబట్టి మనం ఎవరం కామన్ సెన్స్తో ఆలోచించినా డాక్టర్లు అవినీతి ఎంతసేపు ఉన్నా ఎక్కువ వసూలు చేసుకుందామని ఏదో కొన్ని అబద్ధాలు చెప్పి కాస్త ఎక్కువ డబ్బులు గుంజుదామని ఉండొచ్చేమో కానీ చంపేంత అవినీతి ఇక్కడ జరగదు ఎక్కువ సందర్భాలు జరిగే అవకాశం లేదు మిగతా అన్ని రంగాల్లో చంపేంత అవినీతి విడిగా జరుగుతుంది ఏమీ అడ్డు ఆపు ఉండదు అందువల్ల ఇట్లాంటి ఫ్యాక్ట్స్ కూడా మనం వీటిని చూసేటప్పుడు మనం విస్మరించకూడదు ఈరోజు కార్పొరేట్ వైద్యం వ్యాపారం కింద మారిందనేది ఫ్యాక్టు అందులో ఎవరు సందేహించాల్సింది ఏమీ లేదు అక్కడ చాలా దోపిడీ జరుగుతుంది చాలా మోసాలు జరుగుతున్నాయి చాలా అనవసరమైన వైద్యాలు జరుగుతున్నాయి చాలా భయంకరంగా ఉందని చాలామంది అనుకుంటున్నారు అది పూర్తి స్థాయిలో నిజంగా ఎందుకంటే అక్కడున్న అవినీతి కూడా బయట ఉన్నంతే అవకాశం వస్తుంది కాబట్టి వసూలు చేస్తారు లక్షలు లక్షలు తీసుకుంటారు ఇవన్నీ ఉంటాయి కాదన్నం కానీ ఈరోజు ఒక ఎగువ మధ్య తరగతి వ్యక్తికి ఒక రోగం వస్తే కార్పొరేట్ హాస్పిటల్కే పోతున్నాడు గవర్నమెంట్ హాస్పిటల్కి పోవడం లేదు నాటు వైద్యాలు చేసుకోవటం లేదు ఆయుర్వేద మందులు కూడా తినటం లేదు దిగువ మధ్య తరగతి వ్యక్తి కరోనా కాలంలో బాగా ఆర్థికంగా దెబ్బతిన్న తర్వాత ఇప్పటిదాకా తన మనసులో మనం ఎక్కించింది ప్రభుత్వ హాస్పిటల్ పనికి అని ఎక్కిచ్చాం అక్కడికి వెళ్ళడానికి మనసు ఒప్పుకోదు కార్పొరేట్ హాస్పిటల్కి పోవాలని ఉంటుంది కోరిక పోవడానికి డబ్బులు లేవు వెళ్తే లక్షల లక్షలు ఖర్చు అయితే ఇల్లు వాకిలు అమ్ముకోవాల్సి వస్తుంది భయం ఉంది ఇది ఈరోజు ఉన్న సెనేరియం చెప్పండి మధ్యతరగతి వాళ్ళు డిపార్ట్మెంటల్ స్టోర్లకి వెళ్ళి కొనుక్కోవాలనుకుంటారా వీధి పక్కన కిరాణకాలంలో కొనుక్కోవాలనుకుంటారా మధ్యతరగతి వాళ్ళు తమ పిల్లల్ని పెద్ద స్కూళ్ళల్లో ఎక్కువ ఖర్చు అయినా అప్పు అయినా తెచ్చి చేర్పించాలనుకుంటున్నారా ఆఖరికి అప్పులు పాలయ్యే రైతులు కూడా చాలామంది వీధి బండిలో గవర్నమెంట్ బండ్లు చేర్పించాలనుకుంటున్నారా ఇది ఒక సిస్టమ్ అండి సిస్టమేటిక్గా ప్రభుత్వ సంస్థలు పనికి మాలి అనే ఒక భావము గత ముప్పై నలభై నాలుగుగా కలిగించినాం మనం నేను ఇప్పుడు ఒకటంట ప్రభుత్వ హాస్పిటల్కి బిల్డింగ్లు ఇవ్వండి డాక్టర్లు సరిపడా ఇవ్వండి జీతాలు గౌరవనీయంగా ఇవ్వండి సిబ్బందిని సరిపడా పెట్టండి అంత ఎక్విప్మెంట్ వసతులు ఇవ్వండి ఇప్పుడు మాట్లాడండి గవర్నమెంట్ హాస్పిటల్ సరిగా ఎందుకు పనిచేయవని ఎందుకు రెస్పాన్స్ ఇవ్వరు కరోనా టైంలో పోయిన సంవత్సరం మార్చి ఇరవై నాలుగో తేదీ లాక్డౌన్ ప్రకటిస్తే అన్ని ప్రైవేట్ హాస్పిటళ్ళు అన్ని కార్పొరేట్ హాస్పిటల్ అడ్డం వండుకున్నాయి జనానికి రోగాలు ఏం పెరగల జనం అదనంగా ఏం సచివాలయ అది ఎందుకో నేను చెప్తా దాన్ని దృష్టిలో పెట్టుకొని చూస్తే ఆ టైంలో జనాన్ని కాపాడింది కేవలం ప్రభుత్వ డాక్టర్లు ప్రభుత్వ సిబ్బంది పారిశుద్ధ్య సిబ్బంది వాళ్ళకుండి అరకొర ఎక్విప్మెంట్తో అరకొర మందులతో చేశారు వాళ్ళు ఎవరైనా అనుమానించగలరా వాళ్ళ చిత్తశుద్ధిని ఈ సందర్భంలో మనం వాళ్ళకి ఒరిజినల్గా ఉన్న క్యారెక్టర్ని కరోనా బయటికి తీసుకొచ్చింది దాన్ని ఎందుకు ఈ సమయంలో మనం ఈ మిగతా సమస్యలు పరిష్కరించి ప్రజారోగ్య వ్యవస్థను ఎందుకు బాగుపరచాం అమెరికాలో ప్రజారోగ్య వ్యవస్థ చాలా పూర్గా ఉంది మొత్తం ప్రైవేటైజేషనే కొన్ని దేశాలు ప్రజారోగ్య వ్యవస్థ అది పెట్టుబడిదారి దేశాలైనా బాగున్న దేశాలు ఉన్నాయి సోషలిస్ట్ దేశాలు కొన్ని ప్రజారోగ్య వ్యవస్థ బాగానే ఉన్నాయి ఎక్కడైతే ప్రజారోగ్య వ్యవస్థను అప్పటికే పట్టించుకొని ఉన్నారో కరోనా ఇన్సిడెంట్స్ కానీ కరోనా మరణాలు కానీ కంపారెటివ్గా తక్కువగా ఉన్నాయి సరే ఇతర కారణాలు కూడా ఉంటాయి నేను కాదన్నా మన దేశంలో కేరళ మొదటి వేవులోనూ సమర్థవంతంగా ఎదుర్కొంది రెండో వేవులో కూడా సమర్థవంతంగా ఎదుర్కొంది రెండు వేవులు ఎక్కువ కేసులు వచ్చినా కూడా వాళ్ళు భయపడ్లా దెబ్బతిల్లా ఎదుర్కొని బయటపడగలిగారు ఎందుకలా సాధ్యమైంది గత ముప్పై నలభై ఏళ్ళ నుంచి మీరు వెనక్కి తిరిగి చూస్తే అది యూడిఎఫ్ ప్రభుత్వం ఉండని ఎల్డీఎఫ్ ప్రభుత్వం ఉండని ప్రజారోగ్యం మీద ప్రజల విద్య మీద ఏ ప్రభుత్వమైనా ఖర్చు పెట్టాల్సిందనే పరిస్థితి అక్కడ అమలు జరుగుతూ ఉంది అది కారణం దాన్ని చూసుకొని మిగతా రాష్ట్రాలు ఇప్పటికైనా ప్రజారోగ్య వ్యవస్థ మీద ఎక్కువ ఖర్చు పెడితే ఇలాంటి అంటువ్యాధులు ప్రమాదకరమైన జబ్బులు వచ్చినప్పుడు చిన్న చిన్న జనం ఎక్కువ ఆదాయాలు లేని వర్గాలు బాధపడుతుంటప్పుడు వాళ్ళు బయటపడేయడానికి అవకాశం వస్తుంది కాబట్టి ప్రివెంటివ్ అండ్ ప్రమోటివ్ హెల్త్ మీద ఏ ప్రభుత్వమైనా సబ్స్టాన్షియల్ అమౌంట్ ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉన్నది అనేది కరోనా బయటపెట్టింది మన దేశంలో జీడిపిలో పాయింట్ నైన్ పర్సెంట్ కంటే ఆరోగ్య రంగంలో ఖర్చు పెట్టాం కనీసం మూడు పర్సెంట్ ఖర్చు పెడితే నేను ఇందాక చెప్పిన అన్నీ జరుగుతాయి ఆసుపత్రులు బాగుపడతాయి డాక్టర్లకి జీతాలు బాగా ఇవ్వచ్చు ఎక్విప్మెంట్ బాగా ఇవ్వచ్చు ఇప్పుడు మనం వాళ్ళని నిలదీయడానికి హక్కు వస్తుంది మీరు ఎందుకు పనిచేయరని ఆల్రెడీ కరోనా పీరియడ్లో గతం కంటే బాగు బాగా పనిచేసే అలవాటు మొదలైంది కాబట్టి ఇదే సరైన సమయం బడ్జెట్ పెంచి వాటిని బాగు చేసుకోవటానికి ప్రైవేట్ హాస్పిటల్లో ఉండాలన్నా పోవాలన్నా ఇష్యూ కాదు ఇక్కడ ప్రైవేటు వైద్య కళాశాలను అనుమతించి కోటి రూపాయలు ఇస్తే సీట్ రాదనే పరిస్థితి తెచ్చిపెట్టినాక అక్కడ తయారయ్యే గ్రాడ్యుయేటు కోటి రూపాయలు సంపాదించుకోవాలని ఆలోచిస్తాడా లేక ప్రజాసేవ చేయడానికి కంకణం కట్టుకొని బయలుదేరుతాడా ఎవరికైనా కామన్ సెన్స్తో ఊహించవచ్చు దాన్ని అదేం కష్టం కాదు ప్రభుత్వ వైద్య కళాశాలల్ని ఇంప్రూవ్ చేసుకోవాలి ప్రభుత్వ వైద్య కళాశాలల్లో శిక్షణ ఇంప్రూవ్ చేసుకోవాలని మేము అంటున్నాం ఈ మధ్యకాలంలో మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కేంద్ర ప్రభుత్వం వారు తయదలిచి రద్దు చేసి నేషనల్ మెడికల్ కౌన్సిల్ కింద మార్చారు వాళ్ళ పెత్తనం ఎక్కువ కావాలనే ఉద్దేశంతో అది మారడానికి ముందు ఒక అద్భుతమైన రికమెండేషన్ చేసింది ఏఈటి సిఎఎం దాని పేరు యాటిట్యూడ్ ఎథిక్స్ అండ్ కమ్యూనికేషన్ మెడికల్ స్టూడెంట్స్కి నేర్పించాలా ఇది తప్పనిసరిగా నేర్పించాలన్నారు గత ముప్పై ఏళ్ళ నుంచి ఎంట్రబడుతున్నాం మేము జన విజ్ఞాన వేదిక ప్రభుత్వాల్ని ఇప్పటికి మేల్కొని ఇవన్నీ నేర్పించాలన్నారు ఇంత నేర్పినా ఉన్న పరిస్థితి ఏంటంటే మెడికల్ కాలేజీల్లో నేర్పించే నైపుణ్యాలు చాలా పూర్గా ఉన్నాయి ఒక ఇంజక్షన్లు వేయడం లాంటిది ఒకటే సక్రమంగా నేర్పిస్తారు మిగతా ఏవి వాళ్ళ సిలబస్లు ఉండవు నేర్పరు ఒక యాభై స్కిల్స్ వచ్చి ఉండాలి నైపుణ్యాలు వచ్చి ఉండాలి ఈరోజు ఉన్న పరిస్థితిలో యాభై నైపుణ్యాలు మెడికల్ కాలేజీలో వైద్య విద్యార్థికి ఇచ్చినా కూడా అతను పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఏదో ఒకటి చేయకుండా బతకగలనని నమ్మకం లేకుండా పోయింది పోస్ట్ గ్రాడ్యుయేషన్ దేంట్లో చేరతారు ఎక్కువ డబ్బులు సంపాదించుకోవడానికి వీలయ్యే కార్డియాలజీ రేడియాలజీ జనరల్ మెడిసిన్ సర్జరీ పీడియాట్రిక్స్ వీటిల్లో చేరుతారు కానీ ఒక విద్యార్థి అన్న సోషల్ అండ్ ప్రివెంటివ్ మెడిసిన్లో చేరుతున్నాడా ఎవరో ఎక్కడ సీట్ రాపొద్దు దాడు చేరితే చేరతారేమో అంటే వైద్యానికి పనికి వచ్చే రంగాల్లో చేరుతున్నారు కానీ ఆరోగ్యానికి పనికి వచ్చే రంగాల్లో చేరుతున్నారా ప్రభుత్వాలే శ్రద్ధ తీసుకొని అతను ఏ రంగంలో చేరినా గౌరవనీయమైన ఆదాయం వచ్చేటట్టు కానీ అష్యూరెన్స్ ఉంటే అలాగే ఇంకోటి కూడా ఉండాలి ప్రభుత్వం ఫ్యామిలీ లెవెల్లో పనిచేసే డాక్టర్కి ఏ విలువ ఇస్తారో స్పెషలిస్ట్కి కూడా అదే విలువ ఉండాలి అక్కడ విలువ ఎక్కువ ఇక్కడ తక్కువ ఉండకూడదు ఈ పద్ధతిలో ప్రభుత్వం చేస్తే ఎవరికైనా ఇంట్రెస్ట్ కలుగుతుంది నేషనల్ హెల్త్ సర్వీస్ అని ఉంది బ్రిటన్లో అక్కడ ప్రతి నూట యాభై మంది వంద మంది వంద కుటుంబాలకు ఒక డాక్టర్ బాధ్యుడిగా ఉంటాడు ఏ రోగం వచ్చినా ముందు వాళ్ళనే కలవాలి వాళ్ళని కలవకుండా స్పెషలిస్ట్ తరిగిపోయే సమస్య లేదు అక్కడ ఏం చెప్తారో అండి జ్వరం వస్తే మనకు వచ్చే జ్వరాల్లో నూటికి ఎనభై రోగాలు షార్ట్ వైరల్ ఫీవర్స్ ఐదు రోజుల్లో తగ్గిపోయే జ్వరాలు జ్వరం వచ్చిందని ఫోన్ చేసి కుటుంబం నుంచి నేషనల్ హెల్త్ సర్వీస్లోని డాక్టర్కి ఇన్ఫర్మేషన్ ఇస్తే లక్షణాలు అడిగి ఫోన్లోనే నువ్వు ఐదు రోజులు చూడు తగ్గకపోతే నా దగ్గర ఇరా అంటాడు ఈ లోపల అవసరమైతే పారాసిటమాల్ కంటే మించి వేసుకోవద్దు అంటాడు అంత పెద్ద అభివృద్ధి అయినటువంటి హెల్త్ సిస్టమ్ ఉన్న బ్రిటన్లోనే ఈ పద్ధతి ఉంటే మనకు ఆ పద్ధతి ఎందుకు లేదు ఇప్పుడు చూడండి ప్రైవేట్ హాస్పిటల్కి జ్వరమైన రోగు వస్తే ఏం చెప్తాం మేము నేనైతే నీ జ్వరం వైరల్ జ్వరం అయి ఉండొచ్చు కరోనా లాంటి విపత్కరమైన రోగంలోనూ నూటికి ఎనభై మందికి ఏం కావటం లేదు నీకేమవుతుంది పోవాయా అంటా నేను అలా చెప్తే నన్ను ఎలా చూస్తాడు అతను ఈ డాక్టర్కి వంద రూపాయలు ఫీజు ఇచ్చి వంద కిలోమీటర్ల నుంచి ఇక్కడికి వచ్చి చూపించుకుంటే నీకు రోగం లేదు ఇంటికి బాగుంటాడా ఈ డాక్టర్ గారికి ఏం తెలియదు అనుకుంటాడు అతను అలా అనుకుంటాడేమోనని నేను అనుకొని నేనేం చేస్తా అప్పుడు ప్రైవేట్ డాక్టర్ని అయితే ఒక రెండు వేల రూపాయలు పరీక్షలు రాయిస్తా పరీక్షల్లో జబ్బుందని తేలకపోయినా కూడా వెయ్యి రూపాయలు మందులు రాయిస్తాం మూడు వేల రూపాయలు అటు జేబు నుంచి వదిలిస్తే వాడికి తృప్తి నాగు తృప్తి మూడు వేల రూపాయలు వదిలించినప్పుడు ఆ ల్యాబ్కి పెట్టే ఖర్చుల్లో కొంత డబ్బు డాక్టర్కి వెనక్కి వస్తుంది మందుల షాపులు పెట్టే ఖర్చులో కొంత డబ్బు డాక్టర్కి వెనక్కి వస్తుంది ఈ వంద రూపాయలు ఫీజు తీసుకోవడం వంద కానీ రెండు వందలు కానీ ఫీజు తీసుకోవడం న్యాయమే అని జనం అనుకుంటారు నేనే ఖర్చు లేక నేను ఇంటికి పంపిస్తే న్యాయమని అనుకోను ఇట్లాంటి దిక్కుమాల కల్చర్ హెల్త్ కల్చర్ని మనం నేర్పించామా లేదా ఇక్కడ తాగదు ఇది నేను ఇంకొక కేసు మీకు చెప్తాను ఎంత ప్రమాదకరంగా వైద్యం మారిందో మీకు తెలుస్తుంది కడుపున పని మీరు మా దగ్గరికి వస్తే మీకున్న జబ్బు ఏందో స్పష్టంగా నాకు అర్థం కాదు అప్పుడు నేను ఏం చేస్తా అర్థం కానప్పుడు ఏదో పరీక్ష చేసి జబ్బు ఎంతో నిర్ధారించుకుంటాం నేను స్కానింగ్కి పంపిస్తా ఎనిమిది వందలు అవుతుంది అక్కడ స్కానింగ్ ఎనిమిది వందలు ఇప్పుడు ఇప్పుడు రేట్ చెప్తున్నా నేను స్కానింగ్కి వెళ్తే ఆ స్కానింగ్ రిపోర్ట్ ఇచ్చేతను ఏమిస్తాడో తెలుసండి అండి నేను పంపించిన జబ్బు అపెండిసైడిస్ అని అనుకొని పంపించిన నేను అతను ఊహించుకొని లేదా ఒక్కోసారి సజెస్టివ్గా అపెండిసైడ్స్ అయ్యి ఉంటుందేమో చూడండి అని నేను చెప్తే దాన్ని కింద తీసుకొని కుడిపక్క పొట్టలో ప్రోబు ప్రోబ్ అంటే పరీక్ష చేసే ప్రోబ్ దాన్ని ఒత్తితే నొప్పి తెలుస్తుంది రాస్తాడు మాకు అప్పుడు నేనేం చేస్తాను డాక్టర్ని ప్రైవేట్ డాక్టర్ని కార్పొరేట్లు అయితే ఖచ్చితంగా ఇట్టే చేస్తారు ప్రైవేట్ డాక్టర్ కూడా ఆధారే పెట్టాడు నీకు అపెండి సైడ్స్ ఉండే అవకాశం ఉంది అంట అలా అనగానే భయం వేస్తుంది మరి ఏం చేయాలి సార్ అంటాడు ఆపరేషన్ చేయించుకో అంటాం చేయి సార్ అంటాడు ఓ పదివేలు తెచ్చుకో అంటాం పదివేలు తెచ్చుకొని ఆపరేషన్కి పునుకుంటే అపెండిక్స్ని బయటికి తీసేటప్పుడే మాకు అర్థమవుతుంది జబ్బు ఉందో లేదో కొన్నిసార్లు జబ్బు ఉండదు ఒక్కోసారి ఎర్రరావు జడ్జిమెంట్లో జరిగితే ఓకే నేను కాదనటంలా కానీ పథకం ప్రకారం కొన్ని జరుగుతాయి తీస్తాం అపెండిక్స్ తీస్తాం తీసేసిన తర్వాత మళ్ళీ వాడికి జన్మకి అపెండిసైడ్స్ జబ్బు రాదు ఇంకా భయం ఏమి లేదు దీన్ని పరీక్షగా పంపిస్తాను నేను పరీక్షగా పంపిస్తే పరీక్ష చేసే డాక్టర్కి కూడా పెథాలజిస్ట్కి కూడా ఇక్కడ అపెండిసైడ్స్ ఏమీ లేదని అర్థమవుతుంది కానీ అపెండిసైడ్స్ లేదని రిపోర్ట్ ఇస్తాడా ఇస్తే ఏమవుతుంది ఏం సార్ నువ్వు అపెండిక్స్ జబ్బు లేకుండానే అపెండిక్స్ ఆపరేషన్ చేసి పదివేలు గుంజేసిన నా దగ్గర తిట్టడా వీడు తిడితే మళ్ళీ నా దగ్గరికి అతను వస్తడా వాళ్ళు బంధువులు రాణిస్తుడా స్నేహితులు రాణిస్తుడా నేను ఇప్పుడు ఆ రకమైన రిపోర్ట్ ఇచ్చిన పెథాలజిస్ట్కి మళ్ళీ పంపిస్తానా పంపను అందుకని అన్ స్టేట్మెంట్స్ ఇవన్నీ అక్కడ అపెండిసైడ్స్ ఉందని ఆడ రిపోర్ట్ ఇస్తాడు నేను అదిగో అపెండిసైడ్స్ ఉందని చెప్తా ఎవడో బాధ లేకుండా సేఫ్గా పోతాం ఎవడు నాశనం అవుతాడు పదివేలు ఖర్చు పెట్టుకున్నాడు పోతాడు అంటే ఎవడి దగ్గర అమాయకత్వం ఉంటాడు పోతాడు ఇలాంటి ఒక సిస్టమ్ అన్ని చోట్ల జరుగుతుందని నేను మీకు చెప్పటం లేదండి చాలా మంచి డాక్టర్లు ప్రైవేట్ సెక్టర్లు కూడా ఉన్నారు ఖచ్చితంగా ఉన్నారు ఇందాకనే మనకి టీవీరావు చెప్తున్నాడు ప్రైవేట్ సెక్టర్లో మల్లికార్జున రెడ్డి అనే వ్యూరాలజిస్ట్ ఎంత చక్కగా అడ్వైజ్ చేశాడో నాకు తెలుసు డాక్టర్ చాలా కాలం నుంచి మన మిత్రుడే మన జీవి మిత్రుడే ధనుంజయ్ కూడా ఆయనే వైద్యం చేస్తున్నాడు ఇదివరకు కూడా అట్లాంటి వైద్యం అతను ఎథికల్ వైద్యం చేయటం నాకు తెలుసు డబ్బు ఖర్చు అయితే కావచ్చు కానీ ప్రైవేట్ సెక్టర్లో ఎథికల్ వైద్యం జరిగితే మనం వాళ్ళు తిట్టకూడదు సైంటిఫిక్ వైద్యం చేస్తే వాళ్ళు తిట్టకూడదు దోపిడీ చేసే కొద్దిమంది ఉన్నారు నేను కాదనిలా అది కూడా డాక్టర్లు కాదు దానికి కారణం ఆ కార్పొరేట్ హాస్పిటల్ని పెట్టే పెట్టుబడిదారులు దోపిడీ చేయమని చెప్పిన తోస్తారు ఇది చేయక తప్పదు లేకపోతే ఉద్యోగం ఊడిపోతే అట్లాంటి పరిస్థితులు కూడా ఉన్నాయి ఎక్కడో ఒకడో ఆరో డాక్టరు వ్యాపారానికి వైద్యం వాడుకుంటే వైద్యం మొత్తం వ్యాపారం కింద మారిందని మనం భావించడం కరెక్ట్ కాదు ఎందుకంటున్నానంటే నేను మొదట స్టార్టింగ్లోనే మీకు చెప్పా మీకు ఏదైనా పెద్ద రోగం వస్తే కార్పొరేట్కి ఎందుకు వెళ్ళాలి అక్కడ సక్రమమైన వైద్యం జరుగుతుంది డబ్బులు పోయినా సరే అని నీకు కూడా తెలుసు కాబట్టే పోతున్నాం కాబట్టి కార్పొరేట్ వైద్యం లాభాల వైపు పోతుంది వ్యాపారంలోకి గెలుతుంది ఇన్ జనరల్ దేన్ని నిరోధించలేవు ఎందుకంటే ప్రపంచంలో వ్యాపారం ఉండి ఉండి పెట్టుబడి ఉండి పెట్టుబడిన లాభాల కోసం వాడుకునే మనుషులు వ్యవస్థ ఉన్నంతకాలమో ఏ వ్యవస్థ కూడా వ్యాపారం కింద మారకుండా మీరు ఆపలేరో మీరు వ్యాపారం కింద మారకుండా ఉండాలి ప్రజల తరఫున ఏ వ్యవస్థ అయినా పనిచేయాలని కోరుకుంటే అట్లాంటి దిక్కుమాలిన వ్యవస్థను వదిలించుకోవాలి తప్ప మీరు ఏం చేసినా అది పరిష్కారం కాదు సైన్స్ని వ్యాపారానికి వాడుకుంటారు సైంటిఫిక్ రీసెర్చ్ని కూడా దారి తప్పించి వ్యాపారాన్ని వాడుకుంటారు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో నేను మొట్టమొదటి మందుల మారనా పుస్తకం రాసినప్పుడు ఒక రెండు పేజీలు కథ ఒకటి రాశా జర్మనీలో కెమీ అనే కంపెనీ ఒక మందు తయారు చేసి ఈ మందు నొప్పులకి పనిచేస్తాను ప్రచారం చేసింది డాక్టర్లకు ఇన్సెంటివ్స్ ఇచ్చింది వాళ్ళకి రకరకాల వస్తువులు ఇచ్చింది ఆ మందునిపరీతంగా రాసేటట్టు ప్రోద్బలం చేసింది ఈ రోజుకి కూడా మందులు కంపెనీలు కానీ ల్యాబులు కానీ ల్యాబ్ సామాను తయారు వాళ్ళు కానీ వీళ్ళందరూ ఇట్లే ప్రోత్సహిస్తారు వేరే అనుమానం ఏం లేదు ఒక డాక్టర్ కనుక్కున్నాడు దాన్ని రీసెర్చ్ మొత్తం దారి తప్పిద్దని అనుకోగాకండి రీసెర్చ్లో కూడా దారి తప్పన్నది ఉన్నది కాబట్టే కనుక్కోగలిగాడు ఆ రీసెర్చ్లో తప్పున్నది కూడా కనిపెట్టేది రీసెర్చ్నే ఈ మందు వాడికి పుట్టబోయే పిల్లలకి చేతులు కాళ్ళు లేకుండా సీల్ జంతువులా పుట్టాడని కనుక్కున్నాడు ఆయన అలా కనుక్కుంటే ఆయన నోరు మూయించడానికి ఆ కంపెనీ అతని దగ్గరికి మనుషులను పంపించి వ్యభిచారం చేస్తున్నాడని ప్రచారం చేసింది అంత తప్పుడు పని చేసింది కానీ ప్రపంచమంత ఇన్ఫర్మేషన్ సరైన రీసెర్చ్ వాళ్ళు వెళ్ళింది ఆ మందు రద్దు అయిపోయింది ఆ కంపెనీ మూతబడిపోయింది కంపెనీ మూతేసుకున్నారు ప్రజలకు నష్టపరిహారం ఇవ్వడానికి వెయ్యి మంది పిల్లలు చేతులు కాలు లేకుండా పుట్టారు ఈ మందు రద్దయిన తర్వాత వాళ్ళకు పుట్టిన పిల్లలకు చేతులు కాలు మామూలుగా ఉన్నాయి అంటే ఇంత పెద్ద చరిత్ర ఉంది తప్పుడు వైద్యానికి నా హమ్ములు సబ్మిషన్ ఏమంటే సైన్స్ చేస్తున్న తప్పు కాదు ఇది సైంటిఫిక్ రీసెర్చ్ బేసిక్గా ఇట్ ఈస్ యూనివర్సల్ అది చేస్తున్న తప్పు కాదు దాన్ని వ్యాపారానికి వాడుకునే వాళ్ళు వచ్చిన తర్వాత జరుగుతున్న తప్పులు అనుశక్తిని మీరు తిట్టగాకండి అనుబాంబం చేసిన వాళ్ళని తిట్టదలుచుకుని తిట్టండి అనుశక్తి విద్యుత్ శక్తిగా మారితే మీరు క్వశ్చన్ చేయకూడదు అనుశక్తి కంటే మంచి శక్తి విద్యుత్ శక్తిని చూస్తే వాటిని ప్రోత్సహిద్దాం అనుశక్తిని పూర్తిగా బొంద పెడదాం ఎందుకంటే దాంట్లో ఎట్టయినా ప్రమాదాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి బేసిక్గా సైంటిఫిక్ రీసెర్చ్తో బయటకు పడ్డ వాటికి వీటి మీద పాత్ర ఉండదో దాన్ని అనుకునే మనిషికే ఉంటుంది కత్తి కాయలు గోయడానికి బయనికొస్తుంది గొంతులు కోయడానికి కూడా బయనికొస్తుంది కత్తిని కాదు తిట్టాల్సింది గొంతులు గో చుట్టని పట్టుకోవాలా కాయలు కూడా పట్టుకుంటే ఎట్లా ఇది కామన్ సెన్స్కు సంబంధించింది ఆ విధంగా మానవ జాతి తరతరాల నుంచి ప్రకృతిని పరిశీలించి కనుక్కున్న మెథడ్ ఆఫ్ సైన్స్ సైన్స్ పద్ధతిని అన్ని చోట్ల సక్రమైన పద్ధతులు వాడుకోవాలా ఈరోజు ఆయుర్వేద కానీ హోమియో యునాని సిద్ధ ప్రకృతి నాటుమందు ఏదన్నా కానీ ఈ మందు పనిచేస్తుంది అనే క్లెయిమ్ ఉంటే ఈ వైద్యం పనిచేస్తుంది ఈ విధానం పనిచేస్తుంది అని క్లెయిమ్ ఉంటే పరీక్ష చేసే మెథడు ఒక్కటే అది యూనివర్సల్ మెథడ్ దాని పేరు మెథడ్ ఆఫ్ సైన్స్ ఆ మెథడ్ మారదు ప్రతి వైద్య విధానాన్ని వదులుకోమని నేను ఎవ్వరికి సలహా ఇవ్వటంలా ప్రభుత్వమే శ్రద్ధ తీసుకొని ఆయా వైద్య విధానాల్లో ఏమేమి పనిచేస్తున్నాయని వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారో వాటన్నిటినీ సైంటిఫిక్ స్క్రూటినీకి గురి చేసి దాన్ని మొత్తాన్ని మోడర్న్ వైద్యంలో కలుపుకోండి ఇప్పటిదాకా మోడర్న్ వైద్యం అట్టా రీసెర్చ్నే వాడుకుంది ఇందులో లోపాలు ఉంటాయి నేను కాదన్నా అదంతా నిరంతరం మారుతుండాల్సిందే ఇతర వైద్యాలని నిరాకరించాల్సిన అవసరం ఎవరికి లేదు వాటన్నిటిని స్క్రూటినీ చేసి నిర్ధారణ చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురాండి ఎవరు కాదంటాడు అలా తీసుకొచ్చిన తర్వాత వైద్యం మొత్తం యూనిఫైడ్ అవుతుంది విడిగా ఆయుర్వేదం యునానిటీ రకరకాలు ఉండవు మొత్తం ఒకటే వైద్యం కింద మారుతుంది ఆ రోజున మనం తయారు చేసే గ్రాడ్యుయేట్స్ని కూడా ఒకే రకమైన గ్రాడ్యుయేషన్ తయారు చేసుకోవచ్చు ఈరోజు హోమియో కళాశాలలో హోమియో పిల్లలు నేర్పిస్తారు బయటకు హోమియో వైద్యం జనం చేసుకోకపోతే ఆ మోడర్న్ వైద్యం ప్రాక్టీస్ చేయాల్సి వస్తుందోళ్ళు ఆ పరిస్థితి వాళ్ళకి ఎందుకు రావాలి ఆయుర్వేద వైద్యం నేర్చుకుంటాడు కుర్రోడు ఒక అమ్మాయి బయటకు వచ్చినాక ఆయుర్వేదానికి జనంలో పాపులారిటీ లేకపోతే మోడర్ వైద్యం చేసుకోవాల్సిన దుస్థితి వస్తుంది ఎందుకు రావాలా రేపొద్దున గ్రాడ్యుయేట్స్ని అవసరమైన తీరులో తయారు చేసుకుంటాం ఇలాంటి ఆలోచనలు ప్రభుత్వం సక్రమంగా చేయాలి అంటే ప్రజల మీద ప్రజల ఆరోగ్యం మీద ప్రజలకు సజావైన వైద్యం అందాలనే కోరికొన్నటువంటి జనం ఆ మేధావులు ముందుకొచ్చి ప్రభుత్వానికి అవసరమైన వివరాలు అందించాలి ఇదంతా అడ్వోకట్ అంటారు దీన్ని ఓ జన విజ్ఞాన వేదిక ఒక సంస్థ ఒక సైన్స్ సంస్థ కేవలం మోడల్స్ క్రియేట్ చేయడానికి మేము చేయగలం తప్ప మొత్తం వ్యవస్థను మార్చడానికి మన చేతుల్లో శక్తి ఉండదు వ్యవస్థను మార్చాలంటే రాజకీయాలు మారాల్సిందే వేరే మార్గమే లేదు వాళ్ళు ఒత్తిడి చేయాల్సిందే ఎలాంటి ఒత్తిడి అంటే వాళ్ళకి ఇబ్బంది లేదు ప్రజలందరూ ఆరోగ్యవంతులుగా ఉంటే వాళ్ళ పరిశ్రమలు కూడా బాగా నడుస్తాయి ఎం రోగం వాళ్ళకి జనం ఆరోగ్యం ఉంటే మంచిదే కదా ప్రజలందరికీ బతకడానికి కావాల్సినంత ఆదాయాలు ఉంటే బాగా బతుకుతారు పరిశ్రమలు బాగా నడుస్తాయి లాభాలు తినొచ్చు వాళ్ళు వాళ్ళకి ఇబ్బందేం లేదు జనానికి రోగాలు తెచ్చి రోగాల్ని కూడా ఆదాయ వనరు కింద మార్చుకునేంత దుర్మార్గమైన బతుకులు వాళ్ళు ఎందుకు బతకాలంటున్నాను నేను జనానికి రోగాలు వస్తే ఆటోమేటిక్ బతికే బతికేంది జనం ఆరోగ్యంగా ఉండడానికి కావాల్సింది చేయండి జనం ఆరోగ్యంగా ఉంటే ఏదో ఒక రోజు వైద్యం అయితే కానివ్వండి ఏమి నష్టమే లేదు మానవ జాతికి అప్పటికీ రోగాలు కొన్ని ఉంటాయి మనం చాలా తెలివిగా రోగాలు తెచ్చుకుంటాం ఈరోజు పెరిగిన మధ్యతరగతి దాదాపు థర్టీ పర్సెంట్ పెరిగిన మధ్యతరగతి ఉండాల్సిన బరువు కంటే ఎక్కువ బరువు ఉన్నారు బరువు ఎక్కువ ఉంటే నలభై రకాల రోగాలు వస్తాయి తెచ్చుకుంటాం కదా మనం రోగాలు ఈ రోగాలను బాగు చేయడానికి వైద్యం పనిచేస్తుంది అసలు రోగాలే రాకుండా చేసుకోవటం ఎలా అనేది ఫస్ట్ మనం నేర్పించాలి ధనానికి రోగాలు బరువు అనే కన్సెప్ట్ ఉంది మొత్తం రోగాలు ఎన్నో వస్తాయి ఈ దేశంలో నూట ముప్పై ఎనిమిది కోట్ల మందికి ఏడాదిలో లెక్కేస్తే జలుబు సంవత్సరానికి ఒకసారి వస్తే దగ్గు సంవత్సరానికి ఒకసారి వస్తే నూట ఎనిమిది ముప్పై ఎనిమిది కోట్లను లెక్కేసుకోవాలి అట్లా లెక్కేసుకుంటే వచ్చే టోటల్ రోగాలకి నాట్ ద వెరైటీస్ నంబర్ ఆఫ్ డిసీజెస్కి ఇందులో నూటికి తొంభై రోగాలకి వైద్యమే అక్కర్లేదు ఇది డాక్టర్లందరికీ తెలుసు వైద్య శాస్త్రానికి తెలుసు మాకు కూడా తెలుసు ఈ నూటికి తొంభై రోగాలు ఏమొస్తాయి వాటంతనే తగ్గే జ్వరాలు వస్తాయి నొప్పులు వస్తాయి నడువు నొప్పులు వస్తాయి మెన్న నొప్పులు వస్తాయి విరేచనాలు వస్తాయి చాలా వైరల్ జబ్బులన్నీ దీని కిందే వస్తాయి ఈవెన్ ప్రపంచాన్ని వణికించిన కరోనా కూడా ఎయిటీ పర్సెంట్ దానంతరదే బాగోయేదని తెలిపింది ఇవన్నీ కలిపితే నూటికి తొంభై రోగాలు ఈ రోగాలకి మందులక్కర్లా డాక్టర్లక్కర్లా ఆసుపత్రులక్కర్లా కేవలం ప్రజలకు తినడానికి తిండి పెడితే చాలు అంతకంటే ఏం చేయక్కర్లా ఎవడు కూడా అట్లాంటి నాలెడ్జ్ మనం జనానికి ఇవ్వాలి మేము అటువంటి పుస్తకం కూడా తయారు చేసాం మీరు వైద్యం చేసుకోవచ్చు అని ఒక గ్రంథం రాశాను నేనే ఒక రెండు వందల యాభై పేజీల పుస్తకం అది దాన్ని ఎడిట్ చేసి మళ్ళీ పంపాలి జనంలోకి పెద్ద ఎత్తున పంపాలి దాన్ని ఎందుకంటే ఈరోజు ప్రభుత్వాలు ప్రైమరీ లెవెల్లో జబ్బుల్ని నివారించాలనుకుంటున్నాయి వాళ్ళకి పుస్తకాలు ఉపయోగపడతాయి మేము మోడల్ని క్రియేట్ చేయగలము ముందే చెప్పాం మేము మొత్తం వ్యవస్థను మేము నడపలేము వ్యవస్థను ప్రభుత్వాలు నడపాలి ఎందుకంటే అవే నడపాలని ఎందుకంటున్నానంటే అవి నడపడానికి డబ్బులు ఇచ్చింది కూడా జనమే కాబట్టి జనమే పనులు కట్టి ఇచ్చారు కాబట్టి అవి నడపాలి మేము తగిన మోడల్స్ ఇవ్వగలం ఇందాక చర్చించేటప్పుడు గ్రామాల్లో టిబెక్టో ఆపరేషన్లు చేశామని చెప్పారు ఎస్ రెండు వేల ఆపరేషన్లు చేసాం మేము నైన్టీన్ నైంటీ ఫైవ్ ప్రాంతంలో పక్కా స్టెరిలైజర్డ్ ఎక్విప్మెంట్ పట్టుకెళ్ళాం డాక్టర్లమే వెళ్ళాం ప్రజల్ని మీటింగులు పెట్టి ఎడ్యుకేట్ చేసాం మీ ఇళ్ల దగ్గర ఆపరేషన్లు చేస్తామన్నాం ప్రతి ఊళ్ళో స్కూల్నే ఆపరేషన్ థియేటర్ కింద మార్చాం మేము అన్ని జాగ్రత్తలు తీసుకొని చేసాం ఒక్క కేసుకు కూడా ఇన్ఫెక్షన్ రాలేదు నేను అనుకున్న సైన్స్ గొప్ప సైన్స్ ఉంది బయట పబ్లిక్లో తిరుగుతున్న గాలిలో తిరుగుతున్న డిసీజ్ కాజింగ్ ఆర్గనిజమ్స్ ఒక్క యాంటీబయాటిక్ డోస్ చేసినా సచిపోతాయి అవే ఆర్గనిజమ్స్ ఆసుపత్రులైతే మామూలు యాంటీబయాటిక్స్ చావో ఈ ప్రిన్సిపల్ని మేము ఆధారం చేసుకొని చేసాం దాని మీద పేపర్లు ప్రొడ్యూస్ చేసాం కాన్ఫరెన్స్ ప్రజెంట్ కూడా చేసాం ప్రభుత్వం చేయమని నేను అనడంలా ఇలాంటి ప్రయోగాత్మకంగా చేసే వాళ్ళని ప్రభుత్వం గమనించాలి ఈరోజు ఎర్నీ ఆపరేషన్కి ఇరవై ఐదు వేలు అవుతుందని అన్నాడు మన టీవీరావు ఇరవై ఐదు వేలు కాదు హైదరాబాద్లో యాభై వేల నుంచి లక్ష అవుతుంది దాంట్లో ఒక వల వాడతారు మెష్ ఇరవై ఐదు వేలు అవుతుంది పెద్ద మెష్ గానీ అయితే కొన్ని జబ్బులకి స్ట్రెస్ఫినరీ ఇన్కాంటినెన్స్ అనే ఒక జబ్బు ఉంది మహిళలకు వస్తుంది దీంట్లో వాడే మెష్ జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీది ఇరవై వేలు పైన ఉంది ఇట్లాంటి మెష్ను మొత్తం ఒక రూపాయికి మనం అందుబాటులోకి తీసుకురావచ్చు ఇది నైంటీ ఫైవ్ నుంచి నేనే ప్రయోగాత్మకంగా చేశాను ఈరోజు కొన్ని వేల మందికి ఇరవై ముప్పై వేల మందికి మన దేశంలో ఈ మెష్ వాడారు విత్ ఎక్సలెంట్ రిజల్ట్స్ నేను నామినల్ కాస్ట్కి ఇస్తా వాళ్ళకి ఈటీఓ స్టెరిలైజేషన్ చేసి పంపాలి కాబట్టి నాకు అయ్యే ఖర్చు ఆ మెష్కి అయ్యే ఖర్చు ఒక్క రూపాయి నేనేం కనిపెట్ట దోమతెర కింద వాడే మెటీరియల్ మేము పరీక్ష చేశాం కరూరులో తయారవుతుంది వేల వేల మీటర్లు తయారవుతుంది అక్కడ ఈ మధ్యన రెండు వందల మీటర్లు మళ్ళీ తెప్పించుకున్నా నేను ఒక మీటర్లో నాకు ముప్పై రెండు వస్తాయి మెషులు మీటర్ నాకు పడేది పదహారు రూపాయలు రూపాయికి అర్ధ రూపాయికి వస్తుంది నాకు ఏమి ఇట్లాంటి వాటిని ప్రమోట్ చేయొచ్చుగా ఎన్ని లేవు ఈరోజు వైద్యాన్ని చౌక్గా చేసుకునే మార్గాలు ఏందని మా లాంటి వైద్యులు చాలామంది కనిపిస్తున్నారు అసలు అలాంటి వర్క్షాప్ జరిగితే ప్రభుత్వం గుట్టలు గుట్టలు బయటకు వస్తాయి వీటన్నిటినీ ప్రభుత్వం నమోదు చేయాలా నేను ఒక చిన్న విషయం ఈ రంగంలో చెప్తా జనాన్ని ఎడ్యుకేట్ చేయటం అన్నిటికంటే ముఖ్యమని చెప్పడం కోసమే కంట్లో నలుసు పడితే కంటి డాక్టర్ దగ్గరికి వెళ్తారు డబ్బులున్నలు వాళ్ళందరూ అట్లే పోతారా పోరా ఆయన రెండు వందల నుంచి మూడు వందలు ఫీజు తీసుకుంటాడు నలక తీసేయడానికి వెయ్యి రూపాయలు ఖర్చు అవుతుంది కంట్లో నలకబడితే గ్రామంలో అక్కడి నుంచి ప్రయాణం కావడానికి నీకు అయ్యే ఛార్జీలు నీ అంట మనిషికి అయ్యే ఛార్జీలు మీ ఇద్దరికి తిండి ఖర్చు డాక్టర్ ఫీజు నలక తీయడానికి ఖర్చు అంతా రెండు వేలు అవుతుంది ఒక్క పైసా ఖర్చు లేకుండా నూటికి తొంభై తొమ్మిది నలకలు తీయచ్చు ఉంది ప్రొసీజర్ ఉంది నాకు తెలిసిన మంగళన ఉన్నాడు నాకే జుట్టుకురుగుతున్నాయి నేను ఈ మాట్లాడుతుంటే నేను ఇప్పటికి ఇరవై ఆరు నుంచి తీసేస్తున్నాను సార్ అన్నాడు ఏ వైద్యం డిగ్రీ లేనోడు కూడా చిన్న చిన్న టెక్నికల్ నేర్పచ్చు ఏం కష్టం కాదు డాక్టర్లు పెరిగినాక క్వాలిఫైడ్ వైద్యం చేయించుకొని అభ్యంతరం లేదు ఏమి నష్టం లేకుండా చేయగలిగే చిన్న చిన్న వైద్యాలకి జనానికే నేర్పించవచ్చు కదా కంట్లో నలక తీయటం అనేది వాడంతా ప్రయత్నం చేస్తున్నాడు బేసిన్ నీళ్లు పోసి కన్ను పదిసార్లు ఆడిస్తే నూటికి తొంభై నలకలు పోతాయి ఇంకా పది మిగిలినాయి చత్వారం కలద్దాలు ఇది ఇది భూతర్దాలు ఇట్లాంటి భూతార్థం దగ్గర పెట్టుకుని చూస్తే నలక కనపడుతుంది ఒక న్యూస్ పేపర్ మొక్క తీసుకొని నీళ్ళలో తడిపే నలక మీద టచ్ చేస్తే లేచొస్తుంది తొమ్మిది కేసులు బాగైతే ఇట్లా ఇంకా అంతకంటే మించిన వైద్యం వాళ్ళని చేయమన్నాం మేము ఆర్మిపీలకి ప్రభుత్వం తరఫున శిక్షణ ఇచ్చేటప్పుడు మీరు ప్రమాదం లేకుండా ప్రజలకి ఖర్చు లేకుండా గ్రామాల్లోనే ఏం వైద్యం చేయొచ్చో ఏమి చేయకూడదో ఇవి రెండు నేర్పించాం ప్రభుత్వం దాన్ని పరిస్థితి చేయాల ఇప్పటికీ అది అవసరం ఇంకొనాళ్ళు పోతే ఆర్ఎంపీలు ఉండరు నాకు కూడా తెలుసిన సంగతి ఈరోజు నాకు తెలిసిన నా శిక్షణలో పాల్గొన్న ఆర్ఎంపీలు బిడ్డలందరినీ ఎంబీబీఎస్ చేర్పించారు ఎందుకు చేర్పించారు వాళ్ళకే తెలుసు ఆర్ఎంపీ వ్యవస్థ బతకదని అందరి డా పిల్లలు కూడా డాక్టర్ ఎంబీబీఎస్ అయ్యారు వాళ్ళు ఎంబీబీఎస్ తాగల పీజీలు చేస్తున్నారు ఒక వ్యవస్థ ప్రజలకు అవసరమైనంత కాలమే బతుకుద్దండి తర్వాత బతకదు ఆర్ఎంపిల్ల మీద అయ్యో పోతే ఎట్లా ఏ నేను మాట్లాడాలి నా వ్యవస్థ అంతే ఎప్పుడు సాధ్యం ఇక్కడ కూడా మనకు కొన్ని దురభిప్రాయం ఉంది ఎంబీబీఎస్ డాక్టర్లు అందరూ గ్రామాలు పోరు అనేది కూడా కరెక్ట్ కాదు ఎంబీబీఎస్ డాక్టర్లు ఎక్కువ మంది గ్రామాలకు పోరు వాళ్ళు చెప్తున్న కారణాలు ఏంది నిజమైన కారణాలు ఉన్నాయి వాళ్ళకి ఏమి శిక్షణ ఇచ్చావు కాబట్టి గ్రామాలు పంపిస్తారు చెప్పండి పోయి ఏం చేయాలి వాళ్ళు ఎంబీబీఎస్ లెవెల్లో వాడికి ఏం రాదు వాడు పోయి ఏం చేయాలా ఎంబీబీఎస్ లెవెల్లో మీరు ట్రైనింగ్ ఇవ్వండి యాభై నైపుణ్యాల మీద ఇందాక నేను చెప్పిన కంట్లో నలకలు తీయటం లాంటి దాని మీద చిన్న చిన్న కుట్లు వేయడం లాంటివి పెద్ద జబ్బులను గుర్తుపట్టడం ఎలా ఈ ట్రైనింగ్ ఇవ్వచ్చుగా ఎంబీబీఎస్లోనే ఐదున్నర ఏళ్ళు బడి ఉంటున్నారు కదా కాలేజీలో ఏం ట్రైనింగ్ ఇవ్వడానికి ఏం బాధ ట్రైనింగ్ ఇచ్చి గ్రామాల్లో పనిచేసే డాక్టర్లకు ఎక్కువ జీతాలు ఇవ్వండి సిటీస్లో పనిచేసే వాళ్ళకంటే రెంట్ ఫ్రీ క్వార్టర్స్ ఇవ్వండి వాళ్ళు పెళ్ళి కానప్పుడే పోతారు గ్రామాలకి పెళ్ళే టైంకి వాళ్ళు తాలూకా హాస్పిటల్ పట్టరాండి పిల్లలు పుట్టి పెద్ద లెవెల్కి వచ్చాక జిల్లా ఆసుపత్రులు తీసుకురాండు సిస్టమైటర్ చేయొచ్చు కదా దీన్ని పిల్లలు చదువుకోవడానికి ఇబ్బంది లేదని ఇబ్బంది ఉండదని భయం ఉండదు కదా పైగా ఆదర్శవాదం ఉంటారు అప్పుడే మెడికల్ కాలేజ్ వచ్చిన వాళ్ళు అక్కడ మోటివేషన్ కూడా చేయండి అరే పెళ్ళేదాకా గ్రామంలో పనిచేయరా పెళ్ళేనాక తాలూకురా పిల్లలు పుట్టినా జిల్లాకి రా నేను ఏర్పాటు చేస్తాను హామీ ఇవ్వండి ప్రభుత్వం వైపు నుంచి ఎందుకు పనిచేయరు గ్రామాల్లో వాళ్ళకి జీతం ఎక్కువ రెంట్ ఫ్రీ క్వార్టర్స్ ఉండడానికి తగిన వసతి కల్పించండి వాళ్ళకి రక్షణ కూడా కల్పించండి జనానికి అప్పుడప్పుడు కోపం వస్తే కొట్టడానికి వస్తున్నారు డాక్టరే కారణం కాదు దానికి జనం కూడా అపోహలు కూడా కారణం ఆ రక్షణ కూడా ఇవ్వండి అలా ఇస్తే ఎందుకు పోరండి గ్రామాలకి అందుకని ప్రతి సమస్యకి జవాబులు లేకుండా ఏమి లేవండి జవాబులు ఉన్నాయి ఇప్పటికిప్పుడు క్విక్ ఫిక్సెస్ అంటూ కొన్నిటికి లేవు మనం పై పైన మాట్లాడితే ఉపయోగం లేదు కార్పొరేట్ హాస్పిటల్ నియంత్రించాలంటే ఎవడు నియంత్రిస్తాడు మొత్తం కార్పొరేటైజ్ కావాలని సెంట్రల్ గవర్నమెంట్లు స్టేట్ గవర్నమెంట్లు తీర్మానించుకున్న తర్వాత ఎవడు ఆపగలనాయి కార్పొరేట్ సెక్టర్లో ఉండే హాస్పిటల్ టెన్ పర్సెంట్ ఉచితంగా వైద్యం చేయాలని అండర్టేకింగ్ రాయించి తక్కువ ఖర్చుకి ఎక్విప్మెంట్ తెచ్చుకున్నారు ఎవడు దాన్ని ఇంప్లిమెంట్ చేయకపోతే జనమేం చేయగలరు కార్పొరేట్ వైద్యం అంటే క్వాలిటీ వైద్యం అని మాట్లాడుతున్నారు విధాన నిర్ణేతలు ఎవడు చెప్పాడు కార్పొరేట్ వైద్యం అంటే క్వాలిటీ వైద్యం అని కార్పొరేట్ వైద్యం అంటే ఖరీదైన వైద్యం అనాలి క్వాలిటీ వైద్యం ఈరోజు గాంధీ హాస్పిటల్ లేదనగలరా ఉస్మానియా లేదా మా కర్నూలు మెడికల్ కాలేజీలో లేదా నెల్లూరు మెడికల్ కాలేజ్ లేదా ఇటన్నిట్లో కూడా క్వాలిటీ వైద్యం ఈరోజు ఉంది ముందే మనం గవర్నమెంట్ హాస్పిటల్ అన్నీ పనికిమాలని తలకాయికి ఎక్కించి పెట్టాం ముందు దాన్ని సరి చేయండి అది సరి చేయకుండా డాక్టర్ల మీద ప్రజలకు సానుకూల దృక్పథం రాదు ఆ దృక్పథం వచ్చిన తర్వాత నేను చెప్పినటువంటి బడ్జెట్లో కేటాయింపులు చేసి మార్పు చేయండి మనం వైద్యం దగ్గరికి వీలైనంత వరకు పోవద్దండి నివారణ దగ్గర ప్రమోటివ్ అండ్ ప్రివెంటివ్ హెల్త్ దగ్గరే ఉండాలా అలా ఉంటే దేశానికి డబ్బు లక్షల కోట్లు మిగులుతుందని నేను హామీ ఇస్తున్నా ఆ తెలివి ఉండాలి పరిపాలించేటోళ్ళకి పరిపాలించేటోళ్ళు మొత్తాన్ని ప్రైవేటైజ్ చేయాలా ప్రభుత్వ రంగం మొత్తాన్ని ఎత్తేయాలా రక్షణ దప్పటం అది కూడా ఇచ్చేయండి ప్రైవేట్ రంగానికి ఇట్లాడి తప్పుడు అభిప్రాయాలు పాలించేటోళ్ళకి ఉన్నాయి అట్లాంటి వాళ్ళని వాళ్ళ బుర్రలు ఖరాబ్ అయిపోయి ఉన్నాయి వాటిని దారిలో పెట్టాల్సిన పని సివిల్ సొసైటీ నుంచి పౌర సమాజం నుంచి మనమే చేయాలి మనం చేయాలంటే ముందు మనం చేయగలిగే పనులు స్టార్ట్ చేయాలి చేసి జనాన్ని సెన్సిటైజ్ చేయాలి జనం సెన్సిటైజ్ కాకుండా జనం ఈ పరిస్థితిని మార్చాలనే కోరిక కలగకుండా మన వాళ్ళని ఏమీ చేయలేం కాబట్టి జన్విజ్ఞాన వేదిక లాంటి సామాజిక సంస్థలకి సైన్స్ సంస్థలకి ఈరోజు తక్షణ కర్తవ్యం నేను భావించేది ప్రజల్ని ఎడ్యుకేట్ చేయడం గవర్నమెంట్ మీద ఒత్తిడి చేయడానికి పనికొచ్చే అంశాలని ప్రజలకి అందజేయడం వాళ్ళకి తెలియజేయాలి అవి కూడా ఇంతవరకే మా చేతుల్లో ఉంటుంది అక్కడక్కడ మోడల్స్ క్రియేట్ చేయగలం ఒక మంచి పిహెచ్ చట్ట నడపాలో మేము నిరూపించగలం నైన్టీన్ నైన్టీ ఫోర్లోనే నేను ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇచ్చా గవర్నమెంట్కి గవర్నమెంట్కి అప్పుడు ధైర్యం చాలా ఇవ్వడానికి మాకు ఆ తర్వాత ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చేస్తున్నారు పిహెచ్సిలు ఒక మోడల్ కింద నడుపుతాం పిహెచ్సి ఇచ్చే ఫండ్స్తోనే అక్కడ సర్జికల్ సెటప్ పెడతాం మేము ఆ ఖర్చుతోనే చేయగలం మేము అని చెప్పి నమ్మలేదు మమ్మల్ని ఆ ఖర్చు మూడు రెట్లు అవుతుంది సర్జికల్ సెటప్ పెట్టాలంటే మా దగ్గర టెక్నికల్ ఎక్స్పర్ట్ అయిపోతుంది మేము చేయగలం అన్నాం ఏమన్నారో తెలుసండి మమ్మల్ని అప్పుడు పిహెచ్సికి ఇచ్చే ఫండ్స్లో పది పర్సెంట్ తగ్గించి మీకు ఇష్టం చేయండి అన్నారు నువ్వు ఇచ్చే ఫండ్స్తో అందుకు రెండు రెట్లు పని మేము చూపిస్తామంటే పది పర్సెంట్ తగ్గించింది ఉందా మీరు మాట్లాడడానికి మేము ఊరుకున్నాం ఏం చేస్తాం మేము మా చేతుల్లో గవర్నమెంట్ లేదు కదా ప్రయోగాత్మకంగా చేయగలిగేటటువంటి ఎక్స్పరిటీస్ ఉన్న వాళ్ళు చాలామంది మన దగ్గర ఉన్నారు డాక్టర్లు నాన్ డాక్టర్స్ కూడా ఉన్నారు వీళ్ళందరూ ప్రజలంటే ప్రేమ ఉన్న సివిల్ సొసైటీలు ఉన్నారు ముందు మనం చేయగలిగే దాని దగ్గరికి వెళ్ళాలి నేను ఇప్పటికీ అనుకుంటుంది అనుకుంటుండేది ప్రజల్ని పెద్ద ఎత్తున ఎడ్యుకేట్ చేయగలం రోగాల గౌరవం మీద ఎడ్యుకేట్ చేయగలం నేను గ్రామాలకు పోతున్న రైతులతో మీటింగ్లు పెడుతున్నా కరోనాలో కూడా అనేక మీటింగ్లు పెట్టా అయ్యా మీ అప్పుల్లో ఇరవై పర్సెంట్ రోగాలకు ఖర్చు పెడుతున్నారు ఇరవై పర్సెంట్ స్కూళ్ళ కోసం ఖర్చు పెడుతున్నారు ఒక ఇరవై పర్సెంట్ తగ్గే మార్గం నేను మీకు నేర్పిస్తాను నేర్చుకుని నేను వెంటబడుతున్నా ఏవి చిన్న జబ్బులు ఏవి పెద్ద జబ్బులు నేర్పిస్తా మీకు నేర్చుకోండి చిన్న జబ్బులకు డాక్టర్ల దగ్గరికి వెళ్ళొద్దు ఆ డబ్బులన్నీ మీకు మిగులుతాయి ఇట్లాంటి సమాచారం ఎన్నుకోలే ఉంది మన దగ్గర కొన్ని స్వీపింగ్ కంక్లూజన్స్కి దయచేసి ఎల్గాకండి అంటే మన మాట్లాడేటప్పుడు కూడా మనము డాక్టర్ల మీద కానీ లేదా మందుల మీద కానీ మందులన్నీ పనికి మాలి అని మందులన్నీ తప్పుడు మందుల కంపెనీలు తప్పుడోళ్ళు ఇవన్నీ స్వీపింగ్ కంక్లూజన్స్ మంచి చెడులు రెండు అన్ని చోట్ల ఉంటాయి ఎక్కడ మంచి ఉంటే దాన్ని మనం స్వీకరించాలా ఎక్కడ చెడు ఉంటే దాన్ని మనం తప్పట్టాలా మంచి డాక్టర్లు చాలామంది ఉన్నారు లేక కాదు వాళ్ళందరూ సీరియస్గానే ఆలోచిస్తున్నారు ఈ రోజున్న అవ్యవస్థ మీద చాలా కోపంతో ఉన్నారు బాధపడుతున్నారు ఇటువంటి వాళ్ళని మెచ్చుకోవటం అన్నా చేయాలి మనము అలాగే తప్పుడు పనులు చేసేటోళ్ళు కూడా ఉన్నారు తప్పుడు పనులు చేసేటోళ్ళకి ఇక్కడ శిక్షలు ఉండవు ఎందుకంటే శిక్షలు విధించాల్సిన చోట ఉండే ఉండేవాళ్ళు ఆ పరిపాలించేటోళ్ళే తప్పుడు పనులు చేసేటోళ్ళుగా మారిన తర్వాత శిక్షించేది ఎవరు వ్యవస్థనే మార్చుకోవాల్సిన పరిస్థితి అసంతృప్తి ఉన్నారు ప్రజలు అసంతృప్తితో ఉన్నారు నేను కాదనటల్లా సరిగా ఆలోచించే డాక్టర్లు మేధావులు కూడా అసంతృప్తి ఉన్నారు వీళ్ళందరూ అసంతృప్తితోనే మగ్గిపోకుండా తమకున్న ఎనర్జీస్ని ఛానలైజ్ చేసి ప్రజల్ని చైతన్యవంతం చేసే పనిలోకి వెళ్ళాలనేదే నా హంబుల్ మనవి అడ్వైజర్స్ కింద పెట్టుకున్న వాళ్ళు అందరికీ అన్నీ తెలియాల నేను లేదు మనకి యాక్సెస్ ఉందనుకోండి కొంత విషయం తెలిసిన వాళ్ళం బయట అనుకోండి మనకి యాక్సెస్ ఉంటే మన ఇన్ఫర్మేషన్ అక్కడికి పంపగలం అట్లాంటి ఎగ్జాంపుల్స్ ఉన్నాయి ఇదివరకు సుజాతరావు గారు మాకు యాక్సెస్ ఉండేది ఆమె ఆమె మమ్మల్ని పిలిపించింది నలుగురినే పిలిపించింది రంగారావు గారు నేను రామయోగి అని చనిపోయాడు నా క్లాస్మేట్ ఒక అతను డాక్టర్ మురళీధర్ నలుగురు పోయినాం ఇంతమంది లక్షకు పైన ఆర్ఎంపీలు ఉన్నారండి వాళ్ళని వాళ్ళ సర్వీసెస్ని మేము వాడుకోవాలా మార్గం ఏందని అడిగారు వాళ్ళు ఏమి చేయొచ్చో ఏమి చేయకూడదో నేర్పించాలి మేడం అన్నాం అంటే అక్కడ రిసీవ్ చేసుకునే ఒక ఆఫీసరు రిసెప్టివ్గా ఉన్నందుకు మేము చెప్పగలిగాం ఆ ఆఫీసర్ని నాలుగు రోజులైనా కేంద్రానికి పంపించింది గవర్నమెంట్ ఇంక సత్కల పడింది ఆలోచన కానీ ఏపీ రంగారావు గారు ఇప్పుడైనా చాలా గొప్ప వ్యక్తి అయినా ఆయన గవర్నమెంట్ని వదల్లా చంద్రబాబును వదల్లా రాజశేఖర రెడ్డిని వదల్లా వదలకు వెంటబడి ఆ శిక్షణకు అవసరమైన మెటీరియల్ మొత్తం మేము తయారు చేసాం దాదాపు రెండు వందల ముప్పై వీడియోలు తయారు చేసాం అది ఆ స్వరం ఉండే వాళ్ళని మనం పట్టుకోగలిగితే ఈరోజు నా అడ్వైజర్స్లో ఒక మంచి మార్పు వస్తుంది అదొకటి రెండవది ఏంటంటే రెండో ప్రాబ్లం గవర్నమెంట్ కూడా మనం ఎట్లా చెప్తే అర్థమవుతుంది అని అంటే నా అభిప్రాయం మీరు ప్రజల ఆరోగ్యాన్ని బాగు చేస్తే మీకు మేలు అని చెప్పాలా జనానికి మేలు అని చెప్తే ఎవరికి అర్థం కాదు ఎవరు అర్థం చేసుకోరు మీరు పరిపాలించి మీకు మేలు అనేది చూపించాలి అది చూపించాలంటే వాళ్ళ దగ్గరికి యాక్సెస్ ఉండాలి ఎంతమంది యాక్సెస్ ఉంటుందండి ముఖ్యమంత్రి దగ్గరికి నాకు చెప్పండి కొన్ని విషయాలు చెప్పడానికి యాక్సెస్ దొరకదు మాకు రెండు వేల రెండులో రాజశేఖర్ పెడితే యాక్సెస్ దొరికింది మాకు మేము ఒక మీటింగ్ పెడితే మీటింగ్ గుంటూరులో వచ్చాడు మా దగ్గరికి ఉచిత కరెంట్ ఎలా ఇవ్వచ్చు ఇస్తే మీకు ఎంత ఖర్చు అవుతుందో లెక్క ఇచ్చినాం మేము పది నిమిషాలు ఇచ్చినాం లెక్క నన్ను అందుకున్నాడు ఆయన పాదయాత్రలు ఉచిత కరెంట్ అని చెప్పాడు ఇప్పటికి దాదాపు ఇరవై ముప్పై వేల కోట్లు రైతులకు మేలు జరిగింది వాళ్ళు అందుకుంటే ఉపయోగపడుతుంది అందుకని మనకు ప్రధానంగా ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే అడ్వొకేసీ చేయడానికి యాక్సెస్లు తక్కువ ఉన్నాయి చెప్పగలిగే వాళ్ళు చాలామంది ఉన్నారు మనం మీటింగ్లు వేసుకోవచ్చు కూర్చోవచ్చు బోర్డు రికమెండేషన్లు తయారు చేయగలం ఆ రికమెండేషన్స్లో ఖర్చు లేకుండా చేయగలిగే ఏంటనే రికమెండేషన్లు ఇవ్వగలం నామినల్ ఖర్చు ఏం జరుగుతుందని చేయగలం అట్లాంటి ఒక సలహా ఆమ్ ఆద్మీ పార్టీకి ఇచ్చినందుకే కదా ఈరోజు మొహల్లా క్లినిక్స్ వచ్చినాయి నేను ప్రత్యేకంగా చూసి ఎట్లా పని చేస్తున్నాయో నేను ఇందాక చెప్పిన నైంటీ పర్సెంట్ జబ్బులన్నీ మొహల్లాలు ఫిల్టర్ అయిపోతున్నాయి సెకండరీ టెరిషరీ కేర్కి బరువు లేదు ఇలాంటి ఐడియాలు ఎవడో చేస్తేనే కాదు కదా అవి చెప్పగలిగే వాళ్ళు చాలామంది మన దగ్గర లేరా మన ఆంధ్రలో తెలంగాణలో లేరా ఉన్నారు వాటికి యాక్సెస్ లేదు మనకి ఒకటి ఇట్లా మనం మాట్లాడితే యాక్సెస్ వాళ్ళకి వస్తాయి కాదు మేము కూడా నిరంతరం ప్రయత్నం చేస్తుంటాం యాక్సెస్ కోసం ఎడ్యుకేషన్ ఇంప్రూవ్ చేయడానికి సిలబస్ మార్చాలని కాబట్టి అనుకొని ఉపేంద్ర రెడ్డి గారు ఒక మాజీ డిఓని ఆధారం చేసుకొని అఫీషియల్స్ని పట్టుకొని రెండు రాష్ట్రాల్లో సిలబస్ని చాలా మార్చగలిగాం ఈరోజు అమలు జరుగుతున్న సిలబస్ మేము ఇరవై ఏళ్ళు వాళ్ళు తిన్న అయ్యి మేము మేము మార్చిన సిలబస్ అమలు జరుగుతుంది పూర్తిగా మనకి సున్నా కాదు యాక్సెస్ కానీ కావలసినంత లేదు మనం ఏం చేస్తే బాగుంటుందో ట్రయల్ అండ్ ఎర్రర్లో ఎక్స్పెరిమెంటల్గా అనేక ఇతర దేశాల అనుభవాలు పట్టుకొచ్చి మనం డేటా ఇవ్వగలం ఈరోజు శ్రీనాథ్ రెడ్డి ఉన్నాడు ఆయన పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్లో ఉన్నాడు నా క్లాస్మేట్ ఆయన ఉస్మానియా స్టూడెంట్ నా కాంటెంపరీ అతని దగ్గర చాలా డేటా ఉంది బట్ మాలాగే పనిచేసేటోళ్ళు చాలామంది ఉన్నారు లేరని కాదు వీళ్ళని ప్రభుత్వాలు ఉపయోగించుకోవాలి ఈరోజు ప్రభుత్వాల దగ్గర అసలు లేరని నేను అనడంలా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ మీద యాక్సెస్ ఎంత ఉందో ఒకటి ఇంకో కంపల్సరీ ఉంది వాళ్ళ మీద ప్రభుత్వం ఏదిగో ఏది కోరుకుడు అది చెప్పాల్సిన కంపల్సరీ ఉంది వాళ్ళు నెత్తిన నేననేది ఏంటంటే మనకు ఉండాల్సిన నాకు ప్రజలకు ఏం ఏం అవసరమో దాన్ని ప్రభుత్వ అవసరం కింద మార్చి చెప్పగలిగే చొరవ మనకు ఉండాలి అది చెప్పగలిగితే వెళ్ళిపోదు జనంకి కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ వెళ్తుంది ఆ చొరవ ఎందుకు ఉందో లేదో ఈ వ్యవస్థ ఇట్లే ఉన్నంతకాలం ఇదొక్కటే మెతడు వ్యవస్థను మార్చడం గురించి నేను ఇప్పుడు మాట్లాడడం అది చాలా పెద్ద పని దాని పెద్ద సమస్య అది ఉన్న వ్యవస్థనే వాడుకునేది ఎట్లనేదే నేను మేము ముందు పెడుతున్నాను నేను థింక్ ట్యాంక్ ఉంది వాళ్ళ దగ్గరికి అవసరం ఉంది వాళ్ళకి అవసరం నేను చెప్పగలన అవసరం యాక్చువల్గా మేము ఏం చెప్పామో తెలుసా అండి ఆర్ఎంపీ శిక్షణప్పుడు మేము జనానికి మేలనేది ఏం ఒక ఆర్ఎంపీ వంద మందిని ఇన్ఫ్లుయెన్స్ చేయగలడు అవి ఎన్ని ఓట్లు అన్నాం అంతే ఒక్కటే మాట చెప్పినాం ఎక్కింది బుర్రకి చెప్పే తీరుని చెప్పాలి తప్పదు ఆ భాష వాడాల్సిందే నేను మెడికల్ కాలేజీలో ఇరవై ఐదు ఏళ్ళ నుంచి పనిచేస్తున్న ఎడ్యుకేషన్కి మా మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్ చంద్రశేఖర్ గారు ఉండిపోయి ఆయన కన్విన్స్ చేసి అప్పుడు వైస్ ప్రిన్సిపాల్ ప్రభాకర్ రెడ్డి ఇద్దరం పోయి కన్విన్స్ చేసి మన స్టూడెంట్స్కి మనం ట్రైనింగ్ ఇచ్చుకున్నాం ఆయా నేను కర్నూలులో ఉంటానంటే ఎనిమిది షెడ్యూల్స్ నడిపాం పిల్లలకి ట్రైనింగు ముడి లేయటం ఎట్లా సూదు లేయటం ఎట్లా ఇట్లాంటి ఇంపార్టెంట్ స్కిల్స్ నేర్పించాం మళ్ళీ కరోనా వచ్చింది మూలబడ్డది ఒకే వ్యక్తి చేస్తే అవదుగా ఇప్పుడు మెడికల్ కాలేజ్ పెట్టారు ఆయన చిన్నజీఆర్ స్వామి గారు ఆయన దగ్గరికి యాక్సెస్ ఉండి ఒక ఆయన నాకు కనపడ్డాడు నిన్న ఆయనకి చెప్పండి సార్ అని చెప్పి రెండు వందల యాభై పేజీలు బుక్ ఇచ్చాను నేను వాళ్ళ మెడికల్ కాలేజ్లో ట్రైనింగ్ పెట్టించమని ఆయన పూనుకున్నాడు అనుకోండి ఒక మెడికల్ కాలేజ్లో ట్రైనింగ్ పెట్టి మాట కొడుక రిసోర్స్ టీముని తయారు చేస్తాం మనం ఈ టీమ్తో రాష్ట్రం అయితే తిప్పుతాం అట్లాంటి ప్రతి చొరవనే మనం వాడుకోవాల్సిందేనండి చిన్నజీఆర్ గారు స్వామి అయితే మనకేంది ప్రజలు ప్రజలంటే బాగుపడాలని ఆయన కోరుకుంటాడు కదా ఆయన కాలేజీలో పిల్లలకు చదువు రావాలని కోరుకుంటాడు కదా ఆయన ఇట్లాంటి అన్ని సోర్సెస్ని మనం ఎక్స్ప్లోర్ చేయాలి కేవలం మనం మంచిగుండి నాలుగు మంచి మాటలు చెప్తే పనికే రాదు అది చాలదు మనకి అడ్వోకసీ జరగకుండా మంచి విషయాలు ఈ వ్యవస్థలో ముందుకెళ్ళవు ఆ అడ్వోకసీకి మనమే పూనుకోవాల్సి వస్తూ